नमस्ते वेलकम टू V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ మహిళా సంక్షేమానికి పాటుపడిన ఏకైక నాయకుడు కేసీఆర్ లక్షలాదిలకు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్ని కులాలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ 1300 మైనారిటీలకు చెక్కుల పంపిణీలో కోరుల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పైసలు ఇస్తలేరని కట్ట తెంపిండు రాజురా వీడిసి నిర్వాకం తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహాదశ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టల ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిటైల్స్ చూస్తే మహిళా సంక్షేమానికి పాటుపడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పోలేపల్లి రామ్నగర్ చింతపల్లి గ్రామాలలో 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు చీరలను ఆయన అందజేశారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకటరెడ్డి, దొంత చంద్రశేఖర్ రెడ్డి, గుండ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. మణల్పాటి ఆధ్వర్యంలో చీరల పంపిణీ ఫోటో సార్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం జర్పులతన్న గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్ మేడం అధ్యక్షుడు రెడ్డి పోయిండు సార్ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గులలో ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలకు శనివారం షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో బాలరాజ్ గౌడ్, మాల మహానాడు నాయకులు మహేష్, బూర్గుల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. బూర్గుల గ్రామంలో రామాలయ నిర్మాణం చేపట్టి గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతోని రామరాజ్యం ఎలా ఉండెనో బూర్గుల మల్ల భక్తిభావం అలవర్చుకొని ప్రతి గ్రామాలలో కూడా ఏదో ఒక దేవాలయం నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో కూడా మన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామ మీరందరూ ఆ భగవంతుని కృపకు దగ్గర కావాలని భక్తి శ్రద్ధలతో మంచితనంతో మంచి మార్గంలో కూడా మనం అందరం నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి భగవంతుని
కృపకు మనం అందరం దగ్గరైతాం కాబట్టి ఆ మార్గంలో ఎంచుకోవాలని చెప్పి ప్రజలందరం కోరుకుంటూ నన్ను కూడా ఈ అవకాశానికి భక్తి మార్గంలో నడపడానికి ఇక్కడ పిలిపించిన గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా నా నమస్సుమందలు తెలియజేస్తాను. ఈరోజు బూరుల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల నుంచి ఈ నెల 21-22 జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగుస్తుంది. చాలా ఏళ్ళ నుంచి ఊర్ల గ్రామస్తుల కల రామాలయం టెంపుల్ నిర్మాణము అదే విగ్రహాల ప్రతిష్ట జరిగింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని తుపాకీ తండాలో శ్రీ వెంకటేశ్వర హనుమాన్ విగ్రహాల ప్రతిష్టాపన గలంగా జరిగింది. గ్రామంలో ప్రధాన వీధుల గుండా సప్త భజనలతో ఊరేగింపుగా గుట్టపై సుమారు 5 లక్షల రూపాయలతో ఆలయాలను నిర్మించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత కృష్ణనాయక్, మండల పెద్దలు వెంకటయ్య, వీరారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. పేదండ విలేజ్, తుపాకీ తండ కింద పేదండ విలేజ్ కింద మా దేవుని గుడి నుంచి చాలా రోజుల నుంచి ఎవరు ఏం చేసిలేము, కానీ మా చిన్నప్ప చాలా రోజుల నుంచి కష్టపడి ఇప్పుడు చేసుకున్నాం. మంచిగా వెంకటేశ్వర స్వామికి అందరు తండవల్ల మొత్తం పైసలు జమ చేసుకొని అందరి దయ వల్ల చేసుకున్నాం. మంచిగా దేవుడు మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. మా తాత నుంచి జరుగుతున్నది వెంకటేశ్వర స్వామి పూజారి సేవ చేస్తున్నారు. ఆ సేవ ముందల వల్ల మా నాయన కూడా దాంట్లోనే సేవ చేసుకుంటూనే ఉండు. తర్వాత మేము కూడా అదే సేవ చేసుకుంటూనే ఉంటాము. అది దాని తర్వాత అది కళలు వచ్చే 2-3-5-6 నెలలు వచ్చేసాము. అదే ఈడ ఆ గుట్ట మీద, ఈ గుట్ట మీద, మళ్ళీ ఈ గుట్ట మీద 3 జాగాలు నాకు కళలు వచ్చాయి. కళలు వచ్చిన తర్వాత అది సీతమ్మని నిగ్రహం పెట్టిన, అప్పటి నుంచి పూజ చేసుకుంటూ ఉంటా. అయితే అప్పుడు మళ్ళీ లాక్డౌన్ పడినప్పుడు నడిచి వచ్చి మళ్ళీ కోరిక అన్నది అయిందన్నప్పుడు అది గుడి తయారు చేసిన. ఓకే, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ నాయ్. నా తండ్రి పేరు ఏమో గోని అనే. ఓకే, ఇక్కడ పెద్ద తాండ గ్రామ పంచాయతీ, ఆల్మేడ గ్రామ పంచాయతీ అనేటువంటి తుపాకీ తాండ గ్రామంలో ఈరోజు నిన్న ఈరోజు
రెండు రోజుల కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి రెండు విగ్రహాలు ప్రతిష్ట చేయబడినవి. అయితే ఇక్కడ శాస్త్ర ప్రకారం చేసినటువంటి గణపతి పూజ, ప్రధాన కలిసి పూజ, వాస్తుమండల పూజ, నవగ్రహ పూజ, సర్వతోభద్రముల పూజ, యోగిని మండలము, శిఖిని మండలము, వాస్తు హోమము, నవగ్రహ హోమము, వెంకటేశ్వర స్వామి హోమము, ఆంజనేయ స్వామి హోమాలతో కలిపి ఉంటుంది. పూజా కార్యక్రమం జరిపి ఈరోజు ఆఖరి రోజు నిన్న చేసినటువంటి జలాదివాసము, రాత్రి ధాన్యాదివాసం, శయ్యాదివాసము, ఈరోజు యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, విగ్రహాలకు నేత్రోన్మూలము చేసి ప్రాణప్రతిష్ట గావించి పూర్ణావతి గావించి తీర్థ ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహీమత్ నగర్ డివిజన్ లో దావతే ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి వడ్డించారు. కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎస్ రెడ్డి, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. రైట్ సార్, సార్ షోయబ్ డేటింగ్ కర్రా సార్, థోడా డాలో ఉస్కి షాదీ హై. షోయబ్ ఇతాగతా టోడా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు గంగం పద్మ, ఆమె కుమారుడు గంగం సంతోష్ ఆత్మహత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్ర గుప్త డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి, జిల్లా మంత్రి వెంటనే స్పందించాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరూ ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హరిశ్చంద్ర గుప్త హెచ్చరించారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి న్యాయం జరగాలంటే మీరు ఏం కావాలంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకు మాకు కావాల్సి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి, డబ్బులు బెటర్ ఉందారు ఆదుకోవాలి, లేకుంటే వారు వాళ్ళకి సంబంధించిన ఉద్యోగమైన ప్రభుత్వపరం ఏ విధంగా ఉంటే ఆదుకోవాలి. వారి కుటుంబము పోయిన వాళ్ళు రారు, ఉన్న వాళ్ళను వాళ్ళు జీవితాంతం బతికే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మీకు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని పరామర్శించలేదు అని చెప్పేసి, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రభుత్వంపై మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు? ఫుల్ టైం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఉద్యమం చేపట్టి మా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చేస్తున్నాం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేపడుతుంది. ఎందుకంటే వారి న్యాయం జరిగిన పక్షంలో తప్పనిసరిగా మేము చేస్తాం. మాకు టీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, ఇతర పార్టీ ఏక పార్టీ అని కాదు, మాకు కావాల్సిన న్యాయం, మా వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తాం. శ్రీనివాస గారు ఉన్నారు, ఇప్పుడు టూరిజం శాఖ చైర్మన్ గారు, వాళ్ళు వెళ్ళి మాట్లాడిరా, లేకపోతే వాళ్ళతో ద్వారానైనా మీరు ఏమైనా ముందుకెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఒక బాధ్యత పదులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేకపోయినా మాకు వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ నాయకులు వారు ఒక్కరు మాట్లాడితే మాత్రమే మాకు అక్కడ జరిగేది ఏం లేదు. వారు మాట్లాడతాం, వాళ్ళు కాకుంటే మేమేం చేయాలో మా సంఘాలు ఉన్నాయి, వివిధ సంఘాలు అన్ని రాష్ట్ర అన్ని పార్టీలు ఉంటాయి మా సంఘం, మా దానిలో మేము తప్పనిసరిగా వాటి మీద ఖచ్చితంగా ఉద్యమం చేపడతాం, ఉద్యమం తీసుకెళ్తాం, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం మేము. అన్ని మతాల సారాంశం శాంతిని నెలకొల్పడమే అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ సులేమాన్ నగర్లో టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు షేక్ మతీన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాసాన్ని విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.
ఓకే करना कर जरा आगे उड़को कम देखो जरा लाइन से डर దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామ పరిధి జనగామ సూర్యపేట ప్రధాన రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నూతన పంచాయతీ భవనాన్ని పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రెండు పడకల గదుల ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి నూతన గృహప్రవేశ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జడ్పీటీసీ పల్ల భార్గవి, సుందర్ రామరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సంపాదిక సంపాదిక కష్టం ఉంది, అసలు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇన్ని 2013 నుంచి మేము ఇంటికే ఉన్నాం. కట్టుకోవడానికి భూమి లేకుండే, ఇల్లు లేకుండే. ట్యాంక్ కట్టవలసిన పని లేదు. దీనికి సిసి రోడ్లు 55 లక్షలు అదనంగా పెట్టారు. 2 కోట్ల 50 లక్షలతో ఇల్లు కట్టించిన, 50 లక్షలు సిసి రోడ్లు పెట్టించిన, నీటికి నల్లా పెట్టించిన, కరెంట్ పెట్టించిన, అయ్యే డబ్బులు కట్టించి పెట్టిన. ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది పడద్దు, రోడ్లకు ఇబ్బంది పడద్దు, కరెంట్కి ఇబ్బంది పడద్దు అని అన్ని తీర్లు ఏర్పాటు చేశాం. మీ గ్రామస్తులు కూడా నన్ను నిద్రపోనియపోయి ఎక్కడన్నా చూస్తారు. చూసి మీరు రమేష్ గారిని, సర్పంచ్ గారిని ఇంపిటిస్తే నన్ను వదిలిపెట్టదు. గ్రామ పార్టీ ముఖ్యులు ఆ ఊళ్ళో చేసిన వాటి నా ఊళ్ళో చేయమంటారు. ఇంకెక్కువ తిప్పిపోతారు మీ ఊళ్ళు. అదే కాదు, ఈ ఊరు ఇంకా అందంగా వాళ్ళ సెంటర్లో ఉన్నది. నేను ఆ సెంటర్ అయిపోయినప్పుడు అది ఎప్పుడు అనేది, అసలు ఈ సెంటర్ను బాగా డెవలప్మెంట్ చేయాలి. అందుకనే 11 కోట్లు 12 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్డు డబల్ రోడ్ చేసిన. డబల్ రోడ్ చేసినాక వాళ్ళు ఏమంటారు, లింగాల గారు పుట్టిన 3 కిలోమీటర్లు ఉన్నది దానిలో చేయడం అంటారు. అది చేసి గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షలు ఇచ్చే వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు 3 ఏళ్లలో ఒకట ఒక ప్రణాళిక తయారు చేశారు. ఒక్కటి ఆయన ఏది చేసినా సక్సెస్ అయింది. మిషన్ భగీరథ సక్సెస్ అయింది, దేవాదుల కాళేశ్వరం సక్సెస్ అయింది, 24 గంటల కరెంట్ సక్సెస్ అయింది. ఇక ఊరికి పైసలు ఇస్తేనే చేపలు పట్టనిస్తాం, లేదంటే చెరువు కట్టను తెంపి చేపలన్నీ భూమి పాలు చేస్తామని ఓ గ్రామ వీడీసీ గంగపుత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజురా గ్రామంలో దాదాపు 35 గంగపుత్ర కుటుంబాలు ఉన్నాయి. వీరు కొన్నేళ్లుగా ఊరి చివరలో చేప పిల్లలను పెంచి పట్టుకొని విక్రయించేవారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్కు పన్ను చెల్లించి చేపలు పెంచుతున్నారు. అయితే ఈ గ్రామ వీడీసీ గంగపుత్రులను పిలిపించి పైసలు ఇవ్వడం
తో పాటు తాము నిర్ణయించిన ధరకే చేపలను విక్రయించాలని డిమాండ్ చేశారు. లేదంటే చెరువు కట్టను తెంపి చేపలను విడుదల చేస్తామని హెచ్చరించారు. సదరు గంగపుత్రులు ఎంతో కొంత చెల్లిస్తామని చెప్పినా వినకపోవడంతో వీడీసీ సభ్యులు కలిసి జేసీబీ సహాయంతో కట్టను తెంచారు. దీంతో అందులో నెలల తరబడి పెంచిన చేపలను బయటికి వెళ్లిపోవడంతో గంగపుత్రులు వీడీసీతో వాగ్వాదానికి దిగారు. ఇంతకీ వినకపోవడంతో లోకేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు. ఈరోజు మేము సార్ దగ్గరికి మా యొక్క ఏంటంటే కులం నుంచి రావడం జరిగింది. మొత్తం నలభై కుటుంబాలు ఈరోజు మాకున్న ఒక నాలుగు కుటుంబాల్లో ఒక ఊరో చెరువు అనేది వీడీసీ సభ్యులు అర్జునంగా కట్ట తెంపడం జరిగింది. దాని నుంచి చేపలు పోతున్నాయని మా యొక్క వినతిని ఎస్ఐ సార్ గారికి తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సార్ గారికి మేము వినతి పత్రం అందజేశాం. సార్ మా యొక్క సమస్యను తెలుసుకొని చూసి నేనే స్వయంగా వస్తానని చెప్పడం జరిగింది. సార్ కూడా మేము వినతి పత్రం అందజేస్తాం. ఈరోజు రాజుల నుంచి మన మత్స్యకారు సంఘం అందరూ మిత్రులందరూ వచ్చారు. వీళ్ళకున్న సమస్యలు వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. నేను స్పష్టంగా పరిశీలించి ఆఫీసర్ అందరికీ పెట్టుకుంటుంది. మాకు ఉన్న నలభై కుటుంబాలు జీవనోపాధి చేపలు పట్టడం దాని ద్వారానే మా జీవనోపాధి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం మేము ఫిషర్ డిపార్ట్మెంట్కు లీజ్ అమౌంట్ గవర్నమెంట్కు కట్టడం జరుగుతుంది. అయినా వాళ్ళు ఈరోజు మేము చూస్తుండగానే కట్ట తెంపడం జరిగింది. అందులో ఒకటైన ఊరెకెరువు, ఆ ఊరెకెరువులో ఈరోజు వీడీసీ వాళ్ళు దౌర్జన్యంగా కట్ట పెట్టడం జరిగింది. అయితే మాకు ఉన్న నలభై కుటుంబాలు జీవనోపాధి చేపలు పట్టడం దాని ద్వారానే మా జీవనోపాధి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం మేము ఫిషర్ డిపార్ట్మెంట్కు లీజ్ అమౌంట్ గవర్నమెంట్కు కట్టడం జరుగుతుంది. అయినా వాళ్ళు ఈరోజు మేము చూస్తుండగానే కట్ట తెంపడం జరిగింది. ఎందుకో తెలియదు. వీడీసీ ఆల్రెడీ అంతకుముందు కలెక్టర్ ద్వారా దాకా రంజాన్ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్లలోని తన క్యాంపు కార్యాలయంలో 1300 మైనార్టీలకు ఎమ్మెల్యే విద్యాసాగరరావు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్ల నుండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలకు అండగా ఉంటారని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సంక్షేమానికి పాటుపడిన ఏకైక నాయకుడు కేసీఆర్, లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. అన్ని కులాలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్, 1300 మైనారిటీలకు చెక్కుల పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. పైసలు ఇస్తలేరని కట్ట తెంపిండ్రు రాజురా వీడీసీ నిర్వాకం. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టల ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. ఇక ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ విత్ 3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.